ఎంన్యూస్కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రోజు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టే రోడ్ షో కార్నర్ మీటింగ్లను విజయవంతం చేయాలని టీడీపీ బీజేపీ జనసేన కూటమికి చెందిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ప్రజలకు జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం సమీపాన ఉన్న కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాస్ అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ రోడ్ షో శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు రెండు దఫాలుగా జరుగుతుందని రోడ్ షో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో తోలటి శిరీష, పిల్ల శివశంకర్, జ్యోతుల సతీష్, వెన్నా జగదీష్, సూర్యప్రకాష్, కోల దుర్గా, నాగబాబు, చక్రవర్తి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. పదమూడవ తేదీ రేపు జరగబోయే మా అధ్యక్షుడు వారి రోడ్ షో తమ కార్నర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటాయండి. ఆ వివరాలు మీకు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మొదటి సెషన్ మార్నింగ్ 9 to 3 వరకు ఉంటుందండి. సెకండ్ సెషన్ 4 to 10 వరకు ఉంటుంది సార్. ఫస్ట్ సెషన్లో చిత్రాల నుంచి మొదలుపెట్టుకొని జగ్గయ్య చెరువు మీదుగా, మాదగయ్య మీదుగా, రోడ్ సంత ద్వారా, ప్లస్ అక్కడి నుంచి గొల్లపూరు విలేజ్, చేపూరు విలేజ్ చూసుకొని గొల్లపూరు గెస్ట్ హౌస్కి, మన చేపూరు గెస్ట్ హౌస్కి చేసుకుంటారు సార్ ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో మధ్యాహ్నం తండ్రి చేపూరు గెస్ట్ హౌస్ మొదలుపెట్టుకొని ఏకే మలవరం, కోనపాపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడి జంక్షన్ ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుందండి. అది చూసుకొని ఈ కొత్తపల్లి, ఎండపల్లి, కొండవరం అక్కడి నుంచి మళ్ళీ పిఠాపురం ఉప్పాడి జంక్షన్కి వచ్చి అక్కడ రోడ్ సంత మీదుగా తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారండి. ఇది సూక్ష్మంగా ఈ కార్యక్రమం సమయానుకూలంగా మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ మీ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం, అది ఏ రకంగా జరుగుతుంది అన్నటువంటి ప్రధాన స్పందన బట్టి, జనసేనటువంటి స్పందన బట్టి ఉంటుంది. మామూలుగా ఎవరికైనా 1 కిలోమీటర్ 1-2 నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్. మా అధ్యక్ష గారి కార్యక్రమం ఎంతసేపు పట్టడం కూడా మా అధ్యక్ష పద్దతు సాధ్యమైన వరకు కూడా ఈ రెండు సాధ్యం ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు వాతావరణం కూడా సహకరిస్తే 1 గంట ఎక్స్టెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మీ అందరికీ తెలుసు గత 2 నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందాక అజయ్ గారు చెప్పినప్పుడు నిజంగా కూడా ఈ ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మాకు తెలియజేస్తున్నాం. స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అతిశోక్తి అవాక అనిపించచ్చు. ఎక్కడి నుంచి ఎవరో ఏదో స్ట్రీట్లోకి వెళ్తే ఎవరో కనపడతారు, ఎందుకంటే మనల్ని మేము అతిథి నుంచి వచ్చామంటారు, లేకపోతే భీమవరం అంటారు, లేకపోతే కడప అంటే అంటారు, ఒకడు ఆస్ట్రేలియా అంటారు, ఒకడు అమెరికా అంటారు. వీరెవరు కూడా మాతో కోఆర్డినేషన్ కూడా కాదండి. వాళ్ళు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు, ఆ సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. అదేవిధంగా కూడా స్థానిక ప్రజానీకం కూడా మా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు, స్వాగతిస్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిస్పందన, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి వచ్చారు, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని కూడా ప్రజలందరూ కూడా ఆ భావంతో ఉన్నారు. ఇప్పటికే అయితే ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆ అధ్యక్ష వారి యొక్క విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు. సత్యం బీజేపీ వారు ఎన్ని కుతంత్రాలు పడినా, వారి వైసీపీ వారు ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా అవన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వీరికి తగిన టైంలో తగిన నిర్ణయం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి పత్రికా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా మిమ్మల్ని అందరికీ కూడా నిండు మనసుతో కోరుకుంటున్నాను. పిఠాపురానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలరు, ఏ విధంగా పిఠాపురానికి కానీ లేకపోతే మన రాష్ట్రానికి కానీ జనసేన టీడీపీ కూటమి ఎందుకు దీన్ని ఎదుర్కోవాలి అనేది చెప్పడం జరిగింది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూల నుంచి కూడా పిఠాపురానికి వచ్చారు. ఇవాళ పిఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరొకసారి పిఠాపురం ప్రజానీకంగా అందరికీ కూడా 13వ తేదీ నేను రాబోయే ఎలక్షన్కి ఈ 4 రోజులు చాలా మనం ఒక రకంగా అంటే
అవేర్నెస్తో ఇంటింటికి మళ్ళీ తిరగడం, వాళ్ళు పెట్టి ప్రలోభాలకి లొంగకుండా ఏదైతే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విధంగా ఎన్ని కుతంత్రాలు ఇన్ని చేస్తూనే వస్తున్నారు. సో ఇదంతా కూడా మేము తిప్పికొడుతూనే వస్తున్నాం, ఇంతమంది కూడా ప్రజలు తిప్పికొంటారు. సో రేపు 19వ తేదీ జరిగే ఈ ఓటింగ్లో భారీ సంఖ్యలో పిఠాపురం ప్రజానీకం పాల్గొని మన ఆ రోజు 4 ఉంటే 2 ఓట్లు ఉంటాయండి. ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెట్ నెంబర్ 9, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది బ్యాలెట్ నెంబర్ 4. ఈ రెండింటి మీద రాజు గ్లాస్ కొడితే రాజు గ్లాస్కి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా పెద్ద మెజారిటీ వచ్చే విధంగా ప్రజానీకం అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని, అందరికీ జనసేన పార్టీ రాజు గుర్తు వేసుకోండి అని మరొకసారి మీ పత్రికా ముఖంగా పిఠాపురం ప్రజలందరినీ విన్నపించుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.